తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. మొత్తం 17 స్థానాలకు గాను 14 సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలను పదును పెడుతోంది. బలమైన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని ఇవాళ ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించాల్సి ఉంది. కరీంనగర్ స్థానానికి తీన్మార్ మల్లన్న పేరు తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన మల్లన్న ఎన్నికలకు 7 ముందు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీ కోటాలో ఆయనకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ స్థానం నుంచి తీన్మార్ మల్లన్న లేదంటే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరును ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఖరారు కావచ్చని అంచనా. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి డాక్టర్ సుమలత లేదా టీచర్ సుగుణ పేర్లను సిఈసికి పంపనున్నారు. వరంగల్ టికెట్ను ఎస్సీ మాదిగ వర్గం నేతకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ డి సాంబయ్య పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. భువనగిరి టికెట్ను తన సతీమణి లక్ష్మికి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. కానీ పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును పిఈసి ప్రతిపాదించింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఖమ్మం సీటుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో టికెట్ ఎవరికివ్వాలనేది నేడు సిఈసిలోనే తేలనుంది. మెదక్ స్థానానికి బీసీ అభ్యర్థి నీలం మధు పేరును పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నేతలు ప్రతిపాదించినా సిఈసి సమావేశంలో చివరి క్షణంలో మార్పులు చేర్పులుండే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.